కాకికానాలో సివిల్ పంచాయతీ జరిగిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంగోలులోని విజయనగర్ కాలనీకి చెందిన పాలడుగు అంకమ్మరావు తన తండ్రికి సంబంధించిన నగలు బ్యాంకులో ఉండగా నామినీగా ఉన్న తను విడిపించినట్లు బాధితుడు ఒంగోలు ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దీనిపై తన తోడపుట్టిన తమ్ముడు చెల్లెలతో ఆస్తి వివాదాలు తలెత్తాయని అన్నారు. తన తమ్ముడు చెల్లెలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో తనపై ఫిర్యాదు చేశారని చెప్పారు. దీనిపై పోలీసులు ఎలాంటి విచారణ జరపకుండా ఒకటో పట్టణ పోలీస్ అధికారి తనకు ఫోన్ చేసి నగలు తెచ్చివ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలిపారు. పోలీసు వారికి భయపడి హ్యూమన్ రైట్స్ వారిని సంప్రదించగా హ్యూమన్ రైట్స్ని కలుస్తావా అంటూ ఒకటో పట్టణ పోలీసులు మరింతగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు నవనూతన్ కుమార్, ఎంఆర్పిఎస్ ఏపీ జిల్లా నాయకులు జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రెసిడెంట్ని అయితే ఈ కేసు మా దగ్గరకు వచ్చేసి ఒక 15 రోజుల క్రితం మా దగ్గరకు వచ్చింది. మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము సిఐ గారితో మా స్టేట్ ప్రెసిడెంట్ గారి చేత మాట్లాడించాము. మాట్లాడించిన తర్వాత లేదుసారి మేము చూసి పంపిస్తాం, మాట్లాడి పంపిస్తామని చెప్పి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మాకు ఇన్ఫామ్ లేకుండా కూడా సిఐ గారు వాళ్ళ ఇంటికి డైలీ కానిస్టేబుల్స్ని పంపించడం, తర్వాత మా లీగల్ అడ్వైజర్ గారు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇది సివిల్ మ్యాటర్ సార్, సివిల్ మ్యాటర్లో మేము ఇన్వాల్వ్ కావని చెప్పి సిఐ గారు చెప్పారు. ఇన్వాల్వ్ కావాలనే తల్లికి కేసు మేము అంతటితో మేము సైలెంట్ అయిపోయాము. తర్వాత ఆ తర్వాత కూడా మా క్లయింట్కి డైలీ రోజు మార్చి రోజు కానిస్టేబుల్స్ని ఇంటికి పంపించి ఆయన లేని టైంలో కూడా ఇంట్లో ఎవరు లేని టైంలో కూడా ఇంటికి పంపించేసి బెదిరిస్తున్నారని చెప్పేసి మా దాకా వచ్చింది. దీని మీద మేము పూర్తిగా పాలమట్లో వెల్లింగ్ షాప్ నిర్వహించుకుంటూ ఉన్నారు. నేనైతే పాత జిల్లా పరిషత్ దగ్గర వెల్లింగ్ షాప్ నడుపుకుంటూ ఉన్నాను. ఈ నేపథ్యంలో మా నాన్నగారు గతంలో నా పేరు నామినీగా పెట్టి గోల్డ్ లోన్ తీసుకొని ఉన్నారు. ఆ గోల్డ్ లోను నామినీగా ఉన్నందువల్ల అది ఆక్షన్కి వచ్చినప్పుడు నేనైతే బయటికి నెట్టేశారు. ఇది చర్చిలో జరిగింది కాబట్టి ఎవరికి బయట జనానికి ఎవరు తెలియదు. మా చర్చిలోనే మమ్మల్ని నన్ను కొట్టి బయటికి నెట్టేసి తలుపులేశారు. కాబట్టి ఈ గోల్డ్ కూడా కావాలి అని వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. నువ్వు హ్యూమన్ రైట్స్ వాళ్ళ చేత వీళ్ళ చేత ఫోన్లు చేపిస్తే మేము ఊరుకుంటాను అనుకుంటున్నావా, నీ తాడదీస్తాను, వాళ్ళని వీళ్ళని ఇద్దరిని కలిపి నిన్ను లోపలేసేస్తానేమో అనుకుంటున్నావా, అది దాన్ని నన్ను బెదిరించాడయ్యా, సరే నా తప్పైపోయింది క్షమించమని నేను ఆయన అడిగాను. అడిగినప్పుడు వాళ్ళ బంగారం ఉందంట కదా, వాళ్ళ డబ్బులు కడతారు, బంగారం ఇచ్చేసే అన్నాడు. అయ్యా నాకు ప్రాపర్టీస్లో మా నాన్నగారి కష్టార్జితంలో ప్రాపర్టీ నాకు రావు, నేను అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రా, వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చారని అడిగారు. అడిగినప్పుడు నేను ఎలా వస్తే రావాలి సార్ అన్నాను. నీకు ఇవన్నీ కాదు, నువ్వు అర్జెంటుగా వస్తున్నావా లేదా అన్నాడు. నేను మరలా పోయి బంగారం సంతకం పెడితే నాకు ఏమి రాదు కదా అని నా ఉద్దేశంతో నేను బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, నా మీద నిఘా పెట్టారు. పోలీసు వారు కూడా షాపు దగ్గరికి వచ్చి వాళ్ళని కుర్రాళ్ళని వాళ్ళని అడగడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇంటికి కూడా పోలీసులు రావడం కానీ మా తమ్ముడు వాళ్ళు మనుషులను పెట్టి